విజయవాడలోని పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పంచాయతీలలో శానిటేషన్ విధానాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనే దానిపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అన్ని పంచాయతీలలోనూ ఇంటింటికి వెళ్లి చెత్త కలెక్ట్ చేసే ప్రక్రియను పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని, రాబో రోజుల్లో సంవత్సర కాలంలో 13 జిల్లాల్లోని అన్ని పంచాయతీలలో పూర్తి స్థాయిలో ఈ విధంగా అమలు చేస్తామని, అలాగే ప్రతి చోట వర్మీ కంపోస్ట్ ను అభివృద్ధి చేస్తామని, అది చేసిన వారికి కేజీకి సుమారు 24 రూపాయలు ఆదాయం ఉంటుందని అంటున్నారు. ఎవరైనా పంచాయతీలలో ప్రజా సమస్యలపై తమకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పారిశుద్ధ్యం అంటే శానిటేషన్ అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి బాధ్యత. తన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క శానిటేషన్ అంటే ఇక్కడ ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి శానిటేషన్ని చూడడం అనేది ఆ పంచాయతీ యొక్క బాధ్యత. సో దీనికోసం 14th ఫైనాన్స్ నీతి ఆయోగ్ వాళ్ళు కూడా మినిమం 18-30% 14th ఫైనాన్స్ నిధులు విధిగా శానిటేషన్ మీద ఖర్చు పెట్టి ప్రజలందరికీ సురక్షితమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్నటువంటిది ఆదేశాలు ఉన్నాయి. సో దీని మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతి గ్రామము కూడా పరిశుభ్రమైనటువంటి గ్రామంగా ఉండాలి, ఒక ఆరోగ్యమైనటువంటి గ్రామంగా ఉండాలి, ఒకవైపు అభివృద్ధిని చూస్తూ మరొక వైపు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించి ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఈరోజు పబ్లిక్లోకి శానిటేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్ళాం. నేను అనేది ఇక్కడ ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నాం. మీరు అన్నట్టు కోసమే ఇప్పుడు కైజాల అప్లికేషన్ స్టార్ట్ చేశాం. మీరు మా వెబ్సైట్లో చూడొచ్చు. ఓకే, సో నేనేమంటానంటే శానిటేషన్ అనేటువంటిది ఇది ఒక పబ్లిక్ ఇష్యూ. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులు లేదా అక్కడ ఉన్నటువంటి ఒకరో ఇద్దరో సర్పంచో లేకపోతే సెక్రటరీ లేకపోతే ఈఓ ఆర్డీనో చేయాల్సినటువంటి కార్యక్రమం కన్నా ఇది ప్రజలందరూ పూనుకోవాల్సినటువంటి కార్యక్రమం. శానిటేషన్ అనేది ప్రజలకు సంబంధించినటువంటిది. సో ధర్నా చేసేదానికన్నా గ్రామంలో అందరూ కలిసి మా గ్రామాన్ని మేము పరిశుభ్రం చేసుకుంటామనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కూడా రావాలి. కాబట్టి నేనేమంటానంటే పబ్లిక్ నుంచి రావాలి. ఈ గ్రామం మనది, ఇల్లు మనది అన్నప్పుడు ఇంటి ముందు మనది కాదా, ఇంటి వెనక మనది కాదా, గ్రామం మనది కాదా, ఇది ఆలోచించాలి. మీరు కూడా పబ్లిక్లోకి అలాంటివి ఏమున్నా కూడా తీసుకెళ్ళి ఇదో ఈ పంచాయతీ బాగుంది, ఈ పంచాయతీ ఇదో బాగలేదు అని చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, మేము కూడా రియలైజ్ అవుతాం. పబ్లిక్ సావరినిటీ విల్ ప్రివైల్ ఓవర్ ది ఇండివిజువల్. ఇండివిజువల్గా 200,000 వర్మి కాంపోస్ట్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ కన్నా సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్లో వెళ్తున్నాం. అంటే వర్మి కాంపోస్ట్ తీసుకోండి, 20,000 రూపాయలతో మేమే ఫ్రీగా ఇస్తున్నాము, మీరు దానికి ఒక 45 రోజులు లేదా 60 రోజులు అయితే మీకు వర్మి తయారైపోతుంది. పర్ టన్ మీకు కనీసము 10,000 రూపీస్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మేము చెప్తున్నాం. విశ్వజ్వరాలు రాకోకుండా పంచాయతీలో మనము ముఖ్యంగా ఇవన్నీ కూడా సీజనల్ డిసీజెస్, వాటర్ బోర్న్ డిసీజెస్, ఎయిర్ బోర్న్ డిసీజెస్, వీటి మీద అవగాహన మేము ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే మా ఉద్దేశం అంతా కూడా ప్రివెంటివ్ ఈజ్ మోర్ దాన్ క్యూర్, దీని మీద వెళ్తున్నాం మేము. సో మెడికల్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఓపీ ఏ రకమైనటువంటి పేషెంట్స్ వస్తున్నారన్నటువంటి దాని మీద మెడికల్ డిపార్ట్మెంట్ అలర్ట్ నోట్ పంపిస్తుంది పంచాయతీకి. సో అలర్ట్ నోట్ ఆధారంగా మేము తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు, నీళ్లు కాంచుకొని తాగాలి, వడబోసుకొని తాగాలి, మరి దోమతెరలు కట్టుకోవాలి, అక్కడ మురికి కాలువల్ని శుభ్రపరచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ని మేము ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ప్రతి గ్రామంలో లేదా ఏ గ్రామంలోనైనా మీరు చూసినప్పుడు మీరు ఆశించినంతగా అక్కడ ఫలితాలు ఉండకపోవచ్చు. సో వాటన్నింటినీ అధిగమించడానికే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. ఓడిఎఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఓడిఎఫ్ అంటే ఈరోజు టాయిలెట్ కన్నా నిర్మించుకుంటే ఆ గ్రామానికి టాయిలెట్ అయిన వెంటనే సోకు పెట్టిస్తున్నాం. సోకు పెట్టి అయిన తర్వాత 4 పళ్ళ మొక్కలు ఇస్తున్నాం మా ఇంటికి. అట్లనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషన్లో టాయిలెట్స్, ఇవన్నీ కూడా చూసేటటువంటి కార్యక్రమం. పంచాయతీలో
పంచాయతీ పరిధిలో ఉండాల్సినటువంటి పంచాయతీ సెక్రటరీస్ 12,920 పంచాయతీలకు గాను మనకిప్పుడు 7,000 మంది మాత్రమే పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. సో ప్రతి 2 గ్రామాలకి 2 పంచాయతీలకి 3 పంచాయతీలకి 1 పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. సో దీన్ని ఓవర్కమ్ కావడానికి ఇటీవల ప్రభుత్వం 1,000 మంది డైరెక్ట్ రిక్రూట్స్ ద్వారా సెక్రటరీస్ని నియమించుకోవాలనేసి సర్వీస్ కమిషన్కి రాశాం. సో ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఇంత లోపల కూడా గ్రామాల వ్యవస్థ కుంటుపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మనము రీడిప్లాయ్మెంట్ ఆదేశాలు కూడా కలెక్టర్స్కి ఇచ్చాం. ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎక్సెస్ స్టాఫ్ ఉంటే, లైక్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో అలాంటి స్టాఫ్ను కూడా పంచాయతీల్లో సెక్రటరీగా తీసుకోమని. ఒకవేళ మనకు అక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ ఈఓ గారు కానీ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వాటి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. మేము ఇప్పటికీ మీకు కొంతమంది సర్పంచులు అంటే ప్రజల యొక్క భావాలతో ప్రజల యొక్క అభివృద్ధికి నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళు చెక్ పవర్ తీసేసాం. కొన్ని చోట్ల అయితే జాయింట్ చెక్ పవర్ ఇచ్చాం. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు నిధులని అనుసంధానం చేస్తున్నాము. ఇంతకుముందు పంచాయతీరాజు నిధులు అంటే వాళ్ళ సర్వాధికారాలు మాకే, ఏ రకమైనటువంటి కన్వర్జెన్స్కి అంగీకరించమన్నారు మొదట్లో సిమెంట్ రోడ్లు వేస్తామంటే. బట్ ఈరోజు స్లోగా సర్పంచులందరూ కూడా ప్రభుత్వంతో సహకరిస్తున్నారు. ఎస్, మేము 50% పెడితే 50% గవర్నమెంట్ ఇస్తుంది నరేగా ద్వారా, కాబట్టి ఇది అభివృద్ధిలోకి చేసుకోవాలనేసి ముందుకు వస్తున్నారు. సో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి.